ఏపీసీఐడి తనపై మోపిన రాజద్రోహం కేసు, సిఐడి కస్టడీలో తనపై జరిగిన దాడిపై ఇప్పటికే అన్ని పార్టీల ఎంపీలకు లేఖలు రాసిన రఘురామకృష్ణరాజు మరో కలకలం రేపారు. తనపై మోపిన రాజద్రోహం సెక్షన్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో చర్చ కోరుతూ ఓ భారీ ప్రయత్నమే చేశారు. ఏకంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఇందులో సీఎం జగన్ను మాత్రం వదిలేశారు. ఏపీలో సిఐడి తనపై మోపిన రాజద్రోహం కేసుతో మొదలుపెట్టి ఆ తర్వాత సిఐడి కస్టడీలో దాడి ఇతరత్ర పరిణామాల్ని ఆయన లేఖల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాజద్రోహం సెక్షన్కు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీఎంలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాజద్రోహం సెక్షన్ చుట్టూ ఆయన లేఖ తిరిగింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ప్రయోగిస్తున్న రాజద్రోహం సెక్షన్కు సంబంధించి సీఎంల ముందు ఆయన పెట్టిన డిమాండ్ చూస్తే ఇప్పుడు జాతీయ స్థాయికి ఈ చర్చను తీసుకెళ్లాలనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను పిటిషన్ వేసినందువల్లే వైసీపీ ప్రభుత్వం తనపై కక్షగట్టి వేధింపులకు దిగుతోందని రఘురామకృష్ణరాజు సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు కోరినందుకు తనపై కక్షగట్టిన సిఐడి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామరాజు తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీలకు రాసిన లేఖల్లోనూ రఘురామ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏపీసీఐడి ఓ సిట్టింగ్ ఎంపీ అయిన తన విషయంలో వ్యవహరించిన తీరుపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని, ఇందుకు మీ ఎంపీల మద్దతు ఇప్పించాలని సీఎంలకు రఘురామ విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగకుండా ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నమోదు చేస్తున్న రాజద్రోహం సెక్షన్ 124A వ్యతిరేకంగా తమ రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూడా రఘురామరాజు తన లేఖలో సీఎంలను కోరారు. అయితే కేంద్రంతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు విస్తృతంగా వాడుతున్న ఈ సెక్షన్కు సంబంధించి ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.